ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉద్యోగస్తులను ప్రజల ముందు దోషులుగా చేసేటటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదండి ఈ ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యల్ని పరిశీలించండి ఆర్థిక విసులుబాటును మాత్రమే చూడండి అని మాత్రమే మనం చెప్తున్నాం తప్ప అందుకోసమే ఏదైతే పెన్షన్ ఇందాక సోదరులు మనోహర్ గారు చెప్పినట్టుగా ఏదైతే పెన్షన్ 100 లో కూడా వస్తుంది కనీసం 2000 కూడా రానిటువంటి పరిస్థితి ఉందంటే ఆ పరిస్థితులు కాకుండా జీపీఎస్ అంటే గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ ఒక 20000 30000 40000 అనే దాన్ని ఒక దాన్ని ఫిక్స్ చేసుకుందాం ముందుకు రండి అది రాదనే విధంగా ప్రభుత్వం స్పష్టంగా ఉంది దానికి అది అది కాదు ఇది కాదు ఏదో చెప్పమనండి ఉద్యోగ సంఘాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసంతో నమ్మకంతోనే కదా మనం అందరం గెలిపించుకుంది ఆయనకి చెప్పండి మధ్య మార్గంలో చెప్పుడు మీరు బెదిరింపులకు లొంగని నేను అనుకోను ప్రభుత్వం దగ్గరికి వెళ్ళండి మాట్లాడండి ప్రభుత్వం మాదిరెడ్డి గారు జాతిని ఉద్దేశించి చెప్తున్నారు మీరు మాదిరెడ్డి గారు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ చర్చలకు వచ్చారు వచ్చినప్పుడు కింద ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి వినండి 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 ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటి మాకు ఓల్డ్ పెన్షన్ స్కీము ఈ ముక్క వేరేదేమీ అంటలేదు కేవలం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు హామీ ఇచ్చారు ఆ హామీనే అమలు చేయమంటున్నారు ఆ హామీని మీరు అమలు చేయడానికి సంబంధించి మీరు కదా మార్చుకొస్తోంది ఇక్కడ ముఖ్యమంత్రి గారే మాట్లాడాలి అప్పుడు కాకుండా మధ్యలో ఉన్న అధికారులు మాట్లాడతారు వీళ్ళు ఈ ముక్కలే చెప్తారు ఎన్నిసార్లు కూర్చున్నా ఇదే ముక్క వీళ్ళు చెప్తారు వాళ్ళు అదే ముక్క చెప్తారు ఏంటి పరిష్కారం అప్పుడు ముఖ్యమంత్రి గారు కూర్చోవాలనా లేకపోతే కనుక ఇట్లా బయట మాట్లాడుతూ ఉండాలా ముఖ్యమంత్రి గారు తప్పకుండా కూర్చుంటారండి ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఈ ఉద్యోగ సంఘాలు వాళ్ళు ఆహ్వానిస్తారు వాళ్ళ కన్సిడరేషన్ వాళ్ళు చెప్పే విషయాలు కన్సిడర్ డెమోక్రటిక్ ప్రాసెస్ ఉంటుందండి ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతిసారి జరుగుతున్నది ఏంటంటే మొన్న ఉద్యోగుల విషయంలో కూడా ఏం జరిగింది ముందంతా ఈ ముందోళ్ళు మాట్లాడతారు చివరికి అయిపోయాక స్వీట్ పంచేటప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఈ సమస్య అట్లా పరిష్కారం అయ్యేది కాదు అది పెన్షన్ దానికి సంబంధించి అయితే మీరు ఎన్నికల ముందు ఈ పిఆర్సీకి సంబంధించి హామీ ఇచ్చి ఉండకపోవచ్చు ఏది అంతకంటే ఎక్కువ ఇస్తానన్నారు అది కూడా కాదు అంతకుముందు 41% ఇస్తే చంద్రబాబు గారు మీరు వచ్చేటప్పటికి 23% ఇచ్చారు అది కూడా ఇంటర్మ్ 27 ఇచ్చి కాబట్టి అక్కడ తేడా వచ్చింది సరే కాకపోతే అది హామీ లేదు ఇది మాత్రం మీ నవరత్నాల్లో హామీ ఉంది కదా మీ మేనిఫెస్టోలో హామీ ఉంది కదా ఓపీఎస్ మళ్ళీ పునరుద్ధరిస్తామనేటువంటిది ఇదిగో ఇలా చేయలేకపోతున్నామని ఆ మాస్టర్లతో కూర్చుని లేకపోతే ఆ ఉద్యోగులతో కూర్చుని మాట్లాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా ఈ కింద ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు ఇదిగో గవర్నమెంట్ ఈ జీపీఎస్ అంటుంది గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అంటుంది మీరు దీని మీద ఆలోచించండి అంటారు వాళ్ళు మాకు ఓపీఎస్ఏ కావాలంటారు మధ్య మార్గం ఎవరు చూడాలిక ఎవరు దోమని వాళ్ళే ఉన్నప్పుడు ఎంతకాలం చూడాలండి ముఖ్యమంత్రి గారే చూడాలి ముఖ్యమంత్రి గారికి పూర్తిగా అవగాహన ఉంది ఓపీఎస్ ఇవ్వలేని పరిస్థితులు ఈ ఉద్యోగస్తులందరికీ తెలుసు అదే విధంగా జీపీఎస్ ని యాక్సెప్ట్ చేయడానికి ఏం చేయాలి మధ్య మార్గంగా ఏం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వాళ్ళని కలిసేటటువంటి అవకాశం ఇస్తారు ముఖ్యమంత్రి గారి దగ్గరే దీన్ని తెలుసుకుందాం ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మాట ఇచ్చి ఉన్నారో ఆ మాట చెయ్యలేమని చెప్పేసి ఆ యొక్క రామకృష్ణారెడ్డి గారి చేత స్పష్టంగా చెప్పించారు ఆయన ఆయన దాక్కోవాలా దాచుకోవాలా చెయ్యలేనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగైన పద్ధతి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ఇద్దామని కూడా చెప్తున్నారు దాని మీద మీరు ఏమైనా సూచనలు మధ్య మార్గంగా చెప్పమని చెప్పి పెద్ద మనసుతో ఆలోచించమని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉంది దానికి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మనోహర్ గారు ఏమంటారు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అందిశ్రీ గారు మాట్లాడిన దాంట్లో ఒక చిన్న కరెక్షన్ చెప్తాను మూడు రాష్ట్రాల్లో సిపిఎస్ అమలు చేస్తుంది అన్నారు త్రిపురలో సిపిఎస్ అమలు లేదు సిపిఎస్ అమల్లోకి వచ్చింది త్రిపురలో లెఫ్ట్ ప్రభుత్వం అధికారులు ఉన్నంత కాలం పాత పెన్షన్ విధానమే ఉంది ఎప్పుడైతే అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చిందో ఇమ్మీడియట్ గా అక్కడ సిపిఎస్ ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి కూడా ఉంది అంటే
పార్టీలు పార్టీలు ఇది సార్ మూడు రాష్ట్రాలు ఉన్నారు, ఇది కరెక్షన్ కోసం చెప్పాను. ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పండి, ఒక చిన్న డౌట్ జస్ట్, ఇప్పుడు గతంలో ఉన్న ఉద్యోగులకు కూడా అదేనా సిపిఎస్ అనేటువంటిది కొత్తగా రిక్రూట్ అయ్యే ఉద్యోగులకి? కొత్తగా రిక్రూట్ అయ్యే ఉద్యోగులకి మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒకటి ఓపీఎస్ నడుస్తుందండి. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకి 1/1/2004 నుంచి, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి 1/9/2004 నుంచి, ఆ తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళకి, ఆ తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళు మన రాష్ట్రంలో సుమారు 286,000 మంది ఉన్నారు. 286,000 మంది ఈ రోజు ఈ రాష్ట్రంలో పాత పెన్షన్ ఉద్యోగులు ఈ రోజు ఉన్నారు. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయకమన్నదే మన ప్రధానమైన డిమాండ్ మనం. ఇంకేమి మీరు పొలిటికల్ గా మాట్లాడతారు కానీ నేను ఒకటే మండి, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి నేను అమలు చేస్తానని చెప్పిన హామీని అమలు చేయమని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. ఇందులో ఉద్యోగులు ఉపాధ్యాయులు ధర్మబద్ధంగా ఉన్నారు, ప్రభుత్వమే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా లేదని నేను చెప్తా ఉన్నాను ఇక్కడ. ఎందుకు మీరు సిపిఎస్ రద్దు చేయలేము, ఆల్టర్నేటివ్ విధానం కావాలని అడుగుతున్నారు. ఆల్టర్నేటివ్ కావాలని అడుగుతున్నప్పుడు ఇది ఎప్పుడు ఉండాలి? మీరు సిపిఎస్ అమలు చేయలేము అనేది రాత పరుగు బైబిల్, ఖురాన్, భగవద్గీత తొప్పించిన మేనిఫెస్టోల అంశం, ఉద్యోగులకు సంబంధించిన మొట్టమొదటి అంశమే సిపిఎస్ రద్దు. కానీ ఎందుకు అమలు చేయలేకపోతుంది? అమలు చేయాలి కదా. ఎటువంటి హామీ ఇవ్వని ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రులు హామీ దాన్ని అమల్లోకి తెచ్చారు కదా. పైగా ఉద్యోగుల మీద ఎంత నిర్బంధం ఏంటి? ప్రభుత్వానికి అనుకూలమైన, ఇక్కడ ఒక చిన్న పాట చెప్తున్నా సార్, ప్రభుత్వానికి అనుకూలమైన కొన్ని ఉద్యోగ సంఘాలని ఈ రాజస్థాన్, ఛత్తీస్గఢ్ పంపించి అధ్యయనం చేయించింది రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు కూడా రద్దుకే, రద్దు చేయడం గల అవకాశాల నుంచి రిపోర్ట్ కూడా ఇచ్చారు అనుకూలమైన వాళ్ళు కూడా వెళ్ళి. రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా కాకుండా రాష్ట్ర ఉద్యోగ సంఘాలు పంపించింది, కానీ ఆ రిపోర్ట్ను కూడా వీళ్ళు కన్సిడర్ చేయలేదు. చేయకుండా ఈరోజు మీరు ధర్మబద్ధంగా చేస్తామన్న దాన్ని చట్టబద్ధం చేయమని మేము అడుగుతా ఉంటే మరి ఈరోజు ఎంత నిర్బంధం ఏంటి? ఈ రెండు రోజులు పోతే సెప్టెంబర్ 5 వస్తుంది, 5వ తారీఖుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని, ఉపాధ్యాయ వర్గాన్ని చాలా గొప్పగా పొగుడతారు. కానీ ఈ రోజు మాకు క్రిమినల్ నోటీసులు ఇస్తున్నారు. ఎంతవరకు సమంజసం ఇది? దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలు చేసే నేను విజ్ఞప్తి ఒకటే ఈ టీవీ ద్వారా, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు న్యాయబద్ధంగా రావాల్సిన కోరికలు మాత్రమే అడుగుతా ఉన్నాం. ఇది గమనంలో ఉంచుకోండి. ప్రభుత్వం దుర్మార్గంగా మా మీద వ్యతిరేకమైన ప్రయత్నం చేస్తుందని అభిప్రాయపడతా ఉన్నాం. అది మీరు అర్థం చేసుకోవాల్సి వస్తే మేము ధర్మబద్ధంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని అమలు చేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాన్ని మాత్రం అమలు చేయాలి ప్రభుత్వం. రైట్, గౌరవంగా మధ్య మార్గ పరిష్కారం అయితే మీకు ఆమోదయోగ్యం కాదండి సార్? సార్ మధ్య మార్గం అంటే ఈ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనేది ఆమోదయోగ్యం కాదా మీకు? ఆల్టర్నేట్ దానికి మీ ఎట్టు పరిస్థితుల్లో ఒప్పుకోం సార్. ఏ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం మాతో సహా ఒప్పుకునే పరిస్థితి లేదు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయండి, మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి, ఇంకంటే మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి. హామీని అమలు చేయాలని చెప్పి నేను సందర్భంగా చెప్తాను. ఇక్కడ ఒక చిన్న ఫైనల్ భారత రాజ్యాంగంలో ఒక్క మాట మాట్లాడి ముగిస్తాను. భారత రాజ్యాంగంలో మరి బిఆర్ అంబేద్కర్ రాసిన ఈ గొప్ప రాజ్యాంగంలో ఎన్నికల హామీలకు కూడా చట్టబద్ధత తేవాల్సిన ఆవశ్యకత ఈ రోజు కనబడతా ఉంది ఎన్నికల కమిషన్ కి. ఎన్నికల హామీలు కూడా చట్టబెట్టాల్సిన ఆవశ్యత కనబడతా ఉంది. ఎందుకని? వారంలో అమలు చేస్తాయన్న ఎన్నికల హామీ ఈ రోజు వరకు కూడా అమలు కాలేదు. ఇది ఎన్నికల కమిషన్ దృష్టిలో ఎన్నికల హామీలకు చట్టబెట్టావాలి. ఇంకొక అంశం కూడా మనం చెప్పాలి ఇక్కడ, ఏదైతే ఎన్నికల హామీలు అమలు చేయని ప్రభుత్వాలు ఉన్నాయో వాటిని రీకాల్ చేసే విధానం కూడా ఈ రాష్ట్ర భారత రాజ్యాంగం, ఈ దేశ భారత రాజ్యాంగంలో ఇంప్లిమెంట్ కావాల్సిన అవకాశం ఉంది. నేనైతే ఆశపడతా ఉన్నాను భారత రాజ్యాంగంలో ఇప్పటివరకు 108 రాజ్యాంగ సవరణలు జరిగినాయి, ఇలాంటి రాజ్యాంగ సవరణ జరగడానికి కూడా రావాలి. ఇతర దేశాల్లో రీకాల్ చేసే విధానం కూడా ఉంది. కాబట్టి ఎన్నికల హామీలకు చట్టబద్ధం ఉండాలని చెప్పి నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఈ పెన్షన్ విద్రోహ దినాన్ని ఈ విధంగా విచ్ఛిన్నం చేయడానికి మేము ఒప్పుకోము. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్బంధాలని, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్ని ఇంతర క్రిమినల్ నోటీసులు ఇవ్వటాన్ని మేము వ్యతిరేకిస్తాము. ఈ నిర్బంధాలని మమ్మల్ని స్వేచ్ఛగా పనిచేసుకునే వాళ్ళు, పాఠశాలల్లోనూ, ఉద్యోగ ఉపాధ్యాయ ఆఫీసులను పనిచేసుకునే వాళ్ళు మా పోరాటాలకి ప్రజాస్వామ్యబద్ధంగా మాకు ఇవ్వాలి. ఆ మాటకు వస్తే గత ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పాదయాత్రకి ఎంత చక్కటి హామీ అమలు అవకాశం ఇచ్చింది? పాదయాత్ర 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేయగలిగిందో ప్రజాస్వామ్యబద్ధంగానే కదా చేసింది. మాకెందుకు అవకాశం ఎవరు? ఇంత నిర్బంధం ఏంటి? కాబట్టి మేమైతే ఉపాధ్యాయ వర్గంగా, ఉద్యోగ వర్గంగా ఈ అంశం